మార్నింగ్ ఐప్యాక్ లో కూడా తులసి చంద్ అనేటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టు పనిచేసింది. అదేవిధంగా ఆమె గురించి రెండు రకాలుగా నాకు తెలుసు. ముఖ్యంగా నారాయణపేటలో ఇథనాల్ కంపెనీ మీద అధ్యయనం చేసి వీడియోలు పెట్టడం జరిగింది. తర్వాత తెలంగాణలో ఎలక్షన్ టైంలో గ్రౌండ్ రిపోర్ట్ను కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పుడే ఆ ఇంటర్వ్యూని చూడడం. ఆవిడ చేసినటువంటిది ప్రజా సంక్షేమమే, ఇష్యూని మాత్రమే మేము బయటకు తీస్తాం, అంతే తప్ప మాకు ఎవరి మీద ఉండదని అంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు కాంగ్రెస్ వాళ్ళకు అమ్ముడుపోయి మీరు ఈ విధంగా వీడియోలు చేస్తున్నారని చెప్పి ఆయన మీద ఇబ్బందులు పెట్టడం కూడా జరిగిందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ అనేటువంటిది ఆమె చెప్పినటువంటి సమస్య, మీరు ఓడిపోయేదానికి కారణం ఏంటంటే యూత్లో చాలా అసంతృప్తిగా ఉంది, ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు బాగా ఇబ్బందులు పెడుతున్నారని, కాబట్టి దాన్ని సరిచేసుకోమని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె మీద ఇబ్బందులు పెట్టి మీరు వాళ్ళ ఆమె మీద ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆవిడ చెప్పేటువంటి అంశం ఏంటంటే, నేను ఇండిపెండెంట్గా గ్రౌండ్ రిపోర్ట్ ఏది ఉందో అది దాని మాత్రమే చెప్పాను తప్ప నేను ఏ రాజకీయ పార్టీ ఒత్తిడికి నేను చెందినదాన్ని కాదు. అదేవిధంగా నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పాను, నేను గ్రౌండ్లో ఏదైతే వచ్చిందో చెప్పడం జరిగింది అని చెప్పారు. మనం చూసాం కొడంగల్లో కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసింది, కేసీఆర్ దగ్గర కూడా చేసింది, కొన్ని స్పెసిఫిక్ నియోజకవర్గాల్లో కింది స్థాయి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. మాట్లాడి గ్రౌండ్ రిపోర్ట్లో ఏ విధంగా ఏ పార్టీ గెలుస్తుందనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. అది రుచించని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన మీద బెదిరించడం, దాడి చేయాలని ప్రయత్నించడం, ఆయన యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా బ్యాంకు నుంచి తెచ్చి ఈ విధంగా ఇబ్బందులు కూడా గురి చేయడం జరిగింది. న్యాయం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ను ఈ విధంగా ఇబ్బందులు పాలు చేయడం గత ప్రభుత్వానికి, ప్రీవియస్ ప్రభుత్వానికి తెలిసినంత ఎవరికి తెలియదు. దీంట్లో పెద్ద తలకాయ హస్తం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈ మీద దుమ్మెత్తి పోయడానికి వాళ్ళ సోషల్ మీడియా ఎంతో ప్రయత్నం చేసింది. ఏదాన్ని కూడా భయపడని ఒక మహిళ, ధీర వనితగానే మనం భావిస్తూ ఉన్నాం. ఇక ఇథనాల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇథనాల్ కంపెనీ వల్ల పొల్యూషన్కి ఏ విధంగా వస్తుంది, పొల్యూషన్ ప్రాబ్లం ఏంది, దాన్ని ఎఫెక్టెడ్ ఏంటి, ఎన్ని రోజుల నుండి వాళ్ళు విలేజ్ వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు, కాబట్టి దాన్ని గురించి ఆవిడ బయట ప్రపంచానికి తెలియాలని చెప్పి చెప్తున్నాం. ఇక ఐప్యాక్ గురించి చెప్పుకున్నప్పుడు, ఐప్యాక్లో కొన్ని రోజులు దాని గురించి తెలుసుకోవడం కోసం నేను పనిచేశానని, అదేవిధంగా గుజరాత్లో మోడల్ను నరేంద్ర మోడీని గుజరాత్ మోడల్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఐప్యాక్ ఆ విధంగా వాళ్ళు అడుగులేయడం, అదేవిధంగా ఇక్కడ ఐప్యాక్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డికి వెనకల నుంచి సపోర్ట్ చేసి గెలిపడం జరిగింది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా టీడీపీలో పనిచేయడానికి ఒప్పందాలు నిన్న మొన్న కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఐప్యాక్ నమ్ముకోలేదు. వీళ్ళు అదే టీంలో పనిచేసే ఒక వ్యక్తిని, కర్ణాటకకు సంబంధించిన వ్యక్తిని ఎంగేజ్ చేసుకొని వాళ్ళు ఆ విధంగా పనిచేయడం జరిగింది. కొనుగోలుకు సంబంధించిన ఆ వ్యక్తి పేరు మనం చెప్దాం, తర్వాత చెప్దాం. అయితే ఆయన కనుసరణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంతలకలా ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా ఆయన సలహా సూచనలతోటి, ముఖ్యంగా తెలంగాణలో కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు గెలవడం జరిగిందో కర్ణాటకలో, వాళ్ళందరూ కూడా అదే స్టాండును, అదే స్ట్రాటజీని ఉపయోగించి తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ రావడం జరిగింది. అంతకు తప్ప చాలామంది చాలా రకాలైనటువంటిది పాత ప్రభుత్వాన్ని విమర్శించడం, ఉన్నటువంటి లోపాల గురించి ఏకరువు పెట్టడంతో ప్రజల్లోకి అవి వెళ్ళి
ఈ యొక్క తులసి చంద్ గారు అప్పుడే చెప్పారు ఈతలో చాలా వ్యతిరేకత ఉంది, రాబోయేది కాంగ్రెస్కు సంబంధించింది అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళంతా సీరియస్ కావడం, ఈయన మీద దాడులు చేయడానికి కూడా ప్రయత్నాలు జరగడం, ఆవిడ ఎవరికి భయపడకపోవడం, ఇది నా డ్యూటీ నేను చేస్తున్నానని చెప్పడం. అదేవిధంగా ఐపాక్ వాళ్ళు వీళ్ళని ఎంగేజ్ చేయడానికి లాస్ట్ మినిట్లో ఓడిపోతామని తెలిసినప్పుడు ఐపాక్ వాళ్ళని ఎంగేజ్ చేస్తే, ఒకప్పుడు ఐపాక్ ప్రశాంత్ భూషణ్ను కేసీఆర్ని కలవడానికి కూడా టైం ఇవ్వలేదు, అదే ఆయన కుంభం ముంచింది. లాస్ట్ పిలిస్తే వచ్చాడు, ఆయన ఒకటే మాట చెప్పాడు, మీది మునిగిపోయే నావ ఓడిపోతారని చెప్పారు. అప్పటికి కూడా సర్దుకోలేదు, ఇప్పటికీ సర్దుకోరు. ఎప్పటికీ అహంకార పూరితమైన ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రీవియస్ ప్రభుత్వము 9.5 సంవత్సరాలు ప్రజలను ఏ విధంగా హింసించింది, నిజాం కంటే ఎక్కువ హింసించడం. అదేవిధంగా ఇవన్నీ చేయడం వల్లనే ఆ పార్టీ వెళ్ళిపోయింది. ఇక సిటీలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ గురించి అవసరం లేదు, రోడ్లు బాగున్నాయా, పార్కులు బాగున్నాయా, అదేవిధంగా ప్లేఓవర్స్ ఉన్నాయా, రవాణా గురించి మాత్రం చూశారు కాబట్టి సిటీలో వాళ్ళు ఊహించని ఫలితాలు రావడం జరిగింది బీఆర్ఎస్కు. కానీ కాంగ్రెస్ కరెక్ట్ ఫోకస్ పెట్టడం వల్లనే ఈ విధంగా గెలవడం జరిగిందనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి కూడా మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం, దానికి సలహాలు సూచనలు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్దాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.